తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు విద్యుత్ శాఖ అప్పులు పనితీరుపైనే జరిగింది. విద్యుత్ శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి సీఎం తెలిపారు. భట్టి తెలిపారు, విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో చర్చ జరిగింది. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా విద్యుత్ అవసరమని, అలాంటి విద్యుత్ శాఖలో ఉన్న వాస్తవాలు ప్రజలకు తెలియాలనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు, ప్రవేశపెడుతున్నట్లు భట్టి తెలిపారు. డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయని, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించడం లేదని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని ఆరోపించారు. 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు 81,516 కోట్ల రూపాయలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డిస్కంలకు పలు శాఖల నుంచి 28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా డిస్కంలు 62,641 కోట్ల నష్టంలో ఉన్నాయని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించకపోవడం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోజువారీ విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నా వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్ను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంపై కూడా భట్టి లెక్కలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్కోలో విద్యుత్ సామర్థ్యం 4,365.26 మెగావాట్లుగా ఉందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందుగానే ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.